గురుగారు, నాకు ఒక చిన్న చిన్న నాకు డౌట్లు అంటే, మీరు యుక్త వయసులోనే ఈ ఆధ్యాత్మికత వైపారు చాలా వరకు గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. అంటే నేను ఒక సినిమా చూస్తే, కొంతమంది అరుంధతి అనే సినిమా చూస్తే, మీరు ఇందాక ఎవరి మీద నా కోపం ఉంటే, ఇప్పుడు దాంట్లో కూడా అంతే, ఎవరు పశుపతి అని ఉంటాడు ఇంట్లో నుంచి చెడువాడు కాబట్టి వదిలేస్తే అతను ఆ కుటుంబం మీద కక్ష పెట్టుకొని బయటికి వెళ్ళిపి అఘోరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఘోర తపస్సులు అవన్నీ కొత్త మంత్రాలు నేర్చుకునేది, అవన్నీ నేర్చుకొని వచ్చి మళ్ళీ చేయటం. ఆ సినిమా మీరు చూసే ఉంటారు. అంటే నార్మల్గా అంటే ఈ అఘోరాలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు నేర్పేయి లేకపోతే మన ఈ దీనికి, అంటే వాళ్ళు ఎవరైనా మంచి కోసమే చేసేవాళ్ళు ఉంటారు, బట్ చెడును ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారా, అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే అది నిజమేనా? నేను ఏంటిదంటే ఒక 2-3 మినిట్స్ లో చెప్పేస్తాను, చెప్పండి. దీని గురించి మళ్ళీ మనము తర్వాత వేరే వీడియోలో తీవ్రంగా చేస్తాం. అసలు అఘోరి అంటే ఏంటిది, నేను ఇదే చెప్తున్నానండి. అంటే అఘోరాలు అంటే వాళ్ళు మాంసం మనుషులను తింటారు. తప్పుగా అనుకోవద్దు, మా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, ఒక అఘోరి అంట వాళ్ళకి అతకపురం వెలిగించి చూపెట్టాడంట. చూపెడితే అందులో నీడ వచ్చింది, ఆ నీడ వచ్చి ఫోటో తీశాడు. తీసిన తర్వాత అన్నాడంట, మీ ఇంట్లో ఆత్మ ఘోషిస్తుంది, మీరు తెలియకనో తెలిసియో ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి చావుకి కారణమయ్యారు అని ఇలా చెప్పారు అతను. దాని తర్వాత కొంచెసేపు అయినాక వీళ్ళు జర అపోగా కదా, ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే మనకి ఇది అలజడి క్రియేట్ అవుతుంటుంది, దాంతో ఏమవుతుంది అని అది తర్వాత కొంచెంసేపటికి అడిగాడంట. ఎంత అవుతుందంటే తక్కువనే చెప్పేశాడు, 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అవుతుంది, మేము ఇవన్నీ చేస్తాం, ఫీజు అది. దాని తర్వాత ఎన్నో ప్రక్రియలు ఉంటాయంట. నేనన్నాను, మాకు చెప్పారు, మాకు చెప్పినప్పుడు నవ్వు వస్తుంది, అరే మేము ఇప్పుడు ఇక్కడికి వస్తాము అక్కడికి వెళ్తాము మాకు తెలుస్తుంది ఇక్కడ నేటివ్ ఉంది ఏంటిదని. ఇప్పుడు సిగాలు ఊగుతారు కదా వాళ్ళు, శివసత్తులు మళ్ళీ శక్తి నిలువు ఇలా అంటాం కదా, వాళ్ళకి పేడీలు వేస్తారు ఇలా, అది మన వెండిలో ఉంటాయి. వాళ్ళకి అవి ఎందుకు వేస్తానంటే, ఈ ప్రదేశంకి వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక ఉనికి అంటాం కదా, ఒక ఎసెన్స్ అది తాకుతుంది, ఇక్కడ చెడు నడుస్తుంది నడుస్తుంది. అవును, కొంతమంది ఇంట్లోనే రాగానే ఇక్కడ ఏదో ఉంది, దెయ్యం ఉంది, అది నెగటివ్ ఉంది అని అవును తెలుసుకుంటారు, నిజంగా వేసుకుంటారు. శక్తి ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు పుట్టారంటే, మీరు ఒక లాయర్ గాను ఏదో పుట్టారు, లాయర్ కావడానికి లేదంటే జర్నలిస్ట్ ఏదో కావడానికి పుట్టారు, కానీ మీరు మంత్రశాస్త్రానికి పుట్టలే కదా. మీరు ఏం చేయాలంటే, దేవుడు ఇచ్చిండు, దేవునికి ఉపాసన చేసుకోండి, చక్కగా అన్ని చేసుకోండి, ఫలితాలు వస్తాయి. మేము మా కళ్ళ ముందే నేర్చుకున్నాము, మేమే మధ్యలో ఇది మా గురించి చెప్పడం చాలా టైం పడుతుంది, మధ్యలో మాకు ఈ ఇది ఇవన్నీ నమ్మకపోతుండే మేము, యతీష్ట నాస్తికులం ఉండే, దయ్య అంటే ఇప్పుడు నేను ఒకటే అంటుండే. ఇప్పుడు ఎవరైనా అంటారు కదా, దేవుడు ఉండే దేవుడు ఉన్నాడు, శక్తి ఉంది అంటే తెలుస్తుంది, అయితే నేనేం చెయ్యాలి, శక్తి ఉంటే నేనేం చెయ్యాలి అంటుండే. దానికి ఏ క్వశ్చన్ ఆన్సర్ రాదు, క్వశ్చన్ రాదు దానికి. నేనేం చెయ్యాలి, దేవుడు ఉంటే దేవునికి ఏదైనా కోరుకో అంటే నేనేం కోరుకుంటా చెప్పా అంట, నాకే అవసరం లేదు. కానీ ఏంటిదంటే రియల్ గా చూసాము, దేవుడు ఉన్నాడు, శక్తి ఉంది, అదే ఆ శక్తినే దేవుడు అంటున్నాము, లలితాదేవి అనండి, శివుడు అనండి, ఏదైనా అనండి, అవి ఏంటిదంటే మనం కొంచెం కొంచెం చెప్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటిది అంటే, మనకి ఈ ఒక వ్యక్తికి పగ ఉంది, చాలా చాలా పగ ఉంది, అతను అన్యాయం చేశారో ఏదో మనకు తెలియదు. ఎగ్జాంపుల్, ఆయన ఇబ్బంది పెట్టారు అలా విధంగా, ఏదో ఇంకా ఏమేమైందో, చాలా పగ ఉంది తీవ్రంగా. అతను వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఏంటిదంటే అక్కడ ఉన్న గురువులు ఊకనే నేర్పియారు అఘోరాలు. చాలా టెస్టులు పెడతారు, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు నీ మలినాన్ని తిన అంటారు, మీ యూరిన్ ని తాగ అంటారు, అంటే టెస్ట్ చేస్తాడు ఫస్ట్. కొన్ని కొన్ని టెస్టులు ఉంటాయి. ఇప్పుడు వీడు నిజంగానే వచ్చాడా, మనం చంపగలుగుతాడా, వాడు పగతోటి వచ్చాడు అంటే కొన్ని రోజులు టెస్ట్ చేస్తాడు, ఒక 30-40 రోజులు ఏవేవో టెస్ట్ చేస్తాడు, అతనికి కరెక్ట్ అనిపిస్తే నేర్పిస్తాడు, లేదంటే పంపించేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ అత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు,
వాళ్ళు ఏంటిదంటే నమ్మకం ఉంటే నేర్పిస్తాడు, అతను ఒకటే చెప్తాడు గురువు అయినా నీకు అన్యాయం జరిగిందిగా వాళ్ళ మీద తీసుకో, దాని తర్వాత నీ పని నువ్వు ఎక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలి, లేదంటే ఏదో అడవులకు వెళ్ళిపోవాలి. నువ్వు ఏంటిదంటే దాని గురించి వచ్చావు, అదే నీ జీవితం అయిపోయింది. నేను తర్వాత ఆయన కాకుండా నేను మళ్ళీ దాన్ని డబ్బు కోసమో వేరే వాడి మీద ప్రయోగించడం అన్ని చేయకూడదు, చేయరు. ఇవి ఏంటివంటే మీ దగ్గరికి వచ్చేటివి ఇవన్నీ చిన్న చిన్నవి, ఏదున్నా నేను ఓపెన్ గా చెప్తా అండి. ఎందుకంటే మనకి అసలు ప్రజలు మారాలి. అవును, ప్రజలు వాళ్ళని తెలుసు. కృష్ణుడు ఒకటే చెప్పాడు, భగవద్గీత ఎందుకు చెప్పాడంటే అందరు అంటారు మతం మతం అని, మతం బోధించలే కృష్ణుడు, మానవత్వాన్ని పంచాడు. ఎందుకంటే మానవుల్లాగా జీవించాలి. అసలు ఏందో తెలుసుకోండి, ఇప్పుడు మీరు రియాక్షన్స్ అంటారు కదా చిన్న చిన్నవి, అవి ఏంటిది అంటే ఎవరో చిన్న చిన్న వాళ్ళు ఏదో మంత్రాలు నేర్చుకొని సర్టెన్ వాళ్ళకి కొన్ని రేఖలు ఇంకొకటి కొన్ని యోగాలు కలిసి వస్తే ఏమవుతుందంటే వాక్ సిద్ధి ఉంటుంది కొంచెం కొంచెం, వాళ్ళకి తెలియదు అది. అవి చిన్న చిన్నవి నేర్చుకొని ఇప్పుడు అతను కోపం ఉంటే అతని మీద ప్రయోగిస్తారు, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫీవర్ రావడము, లేదంటే చాలా తీవ్రంగా ఉన్న ఏదో లంగ్స్ కి ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, కొంచెము లంగ్స్ కి ఎఫెక్ట్ చేశారు, అప్పుడు ఏమవుతుంది పసుకలు వస్తాయి చనిపోవడము, లేదంటే ఇప్పుడు కళ్ళు తిప్పినట్టు వాంతింగ్ వాంతింగ్స్ అయినప్పుడు ఎలానో ఉంటుంది కదా, అలా అవ్వడం ఉండయి. అవి అన్నీ చిన్న చిన్నయి, కానీ మనం ఏంటిదంటే పెద్దవి ఉన్నాయి. అవి ఎందుకు చెప్పలేదంటే ప్రచంగరి దేవివి ఇవన్నీ వారవి ఉన్నాయి. ఈ దేవతలే కూడా మనకి ఎందుకు చెప్పలేదంటే పూర్వీకులు అంటే వాళ్ళు చాలా ఉగ్ర రూపాలు, ఆమె దేవతని ఉగ్రకృతి, ఆమె ఆమెను తట్టుకోలేము మనం. ఆమెను పూజించాలంటే మాకే ఒక్కొక్కసారి కొంచెం భయం అవుతుంది ఆ దేవతని, ఎందుకంటే అది చాలా పెద్ద శక్తి. శక్తి చిన్న తప్పైనా మనల్ని క్షమించదు, ఎందుకంటే తమో గుణము రజోగుణం వాళ్ళది. అంటే వీళ్ళు గణేశుడు ఉన్నారు, ఇప్పుడు ఇంటింటికి గణేశుడు పెడతారు, వీధి వీడికి పెడతారు, అక్కడ ఏదైనా చిన్న తప్పు చేస్తే గణేశుడు చూసి చూడనంటే వదిలేస్తాడు, అరే మన వాళ్ళే అది అని. బట్ అక్కడ అమ్మవారు ఉండరు, అలా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిష్ఠగా ఉండాలి. ఇంకొకటి ఏంటిదంటే ద్వేషణ ఇవన్నీ ఉండే, అవిట్లవి గురించి చేద్దాము. అయితే ఇవన్నీ చూసి నేర్పిస్తారు, అది అయిపోయినాక అతను కలిసిపోవాల్సిందే, ఎందుకంటే గురువు దగ్గర పరంపరకి చేయన అయిండు. ఇప్పుడు నేను గెలవనని ఎక్కడో కూర్చున్నాడు, కూర్చుంటే వాళ్ళకి అర్థం కాదనుకుంటారు, అన్ని అర్థమైతాయి. ఎక్కడ ఉన్నాడు ఏంటి పిలుస్తాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వార్నింగ్ ఇస్తాడు, ఇనకపోతే పిచ్చివాన్ను లేదంటే ఏదో చేసేస్తారు. అంటే ఏ పని చేయకుండా ఇది రియల్ స్టోరీ, ఇవన్నీ రియల్ ప్రాసెస్, రియల్ ఇవన్నీ ఏంటివంటే ఉట్టివి అవన్నీ. గురుగారు చాలా మంది అంటారు దేవుడితో మాట్లాడతాను, శవాలను కదిలిస్తాను, ఇలాంటి కొంతమంది చెప్తూ ఉంటారు, నిజంగా ఈ ప్రక్రియ ఉందంటారా? మంత్రం వల్ల వస్తున్నాయండి. ఇప్పుడు మంత్రం అనేది నేను అక్కడ ఈ వీడియోలో నేను చెప్పాము కదా. అవునండి. ఇప్పుడు ఆ యంత్రం ఉంది రాగిరీకు, దానికి మనం అన్ని చేసాము, చేసి చేస్తున్నాము, ఆ శక్తి వస్తుంది. ఇది ఏంటిది అంటే మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారా అంటున్నాను, ఆ ఫోన్ లో కూడా ఇది ఒక లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ ని ఎంచుకున్నాము. ఇప్పుడు ఒక శక్తి ఉంది మన వైపే, ఆ శక్తితో మాట్లాడాలి నేను. అంటే ఇప్పుడు ఆ శక్తిని రాధా లెక్క కొలిస్తే రాధా లెక్కనే వస్తుంది, ఆ బీజాల్లో కూడా ఉన్నాయి. డెఫినెట్ గా మనం చేద్దాము. అంటే ఒక్కొక్క బీజం వాడితే ఏంటిది, అసలు మంత్రశాస్త్రం ఏంటిది, మంత్రాలు ఎలా పుట్టాయి, అసలు దీనికి కారణం ఏంటిది, ఋషులు ఎందుకు క్రియేట్ చేశారు, ఇవన్నీ మాట్లాడదాం. అయితే ఇక్కడ మనకి అది క్రియేట్ అవుతుంది, ఆ శక్తితోటి మాట్లాడేది ఇది ఒక ప్రాసెస్. అందులో కొంతమందికి ఏముంటాయి అంటే ఇప్పుడు దివ్య దృష్టి అన్నాము, ఇప్పుడు మీకు చెప్పాము మేము భూత భవిష్యత్ వర్ధమానాలు చెప్తామని, మాకు అది స్వతహాగా వచ్చేసింది. ఇప్పుడు నీ పూర్వం ఇలా ఉండేవాడివి, ఇప్పుడు ఇలాగా నీ భవిష్యత్తులో ఇలా ఉంటావు, నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అవన్నీ మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కి మనము కొంతమంది గురువులు ఉన్నారు, ఒక్కొక్కరి ఒక ప్రాసెస్, మేము ఏంటిది అంటే వాళ్ళ చెయ్యి చూసి ఇవన్నీ చూసి చేస్తాము, అంటే ఐ మీన్ జాతకాలు ఇవన్నీ చూస్తాము, ఉట్టిగా చెప్పేయచ్చు వాళ్ళ ప్రశ్న శాస్త్రం దీని ప్రకారం
మన దివ్య దృష్టి పెట్టి భూత భవిష్యత్ వర్ధమానాలు చెప్పేస్తా నేను. ఆ మట్టుకు అతను సంతోషించి వెళ్ళిపోతాడు. కానీ మనకి మనిషికి ఏంటిదంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, నేను అదే చెప్తా, దాని తర్వాత జాతకం వేపిస్తా, జాతకం లేకపోతే వాళ్ళ హస్త సాముద్రికం చూస్తా, చూసి అతనికి ఏం దోషాలు ఉన్నాయి ఏంటిది. ఇప్పుడు దోషం అంటే ఏంటిదంటే అది కూడా పెద్ద విషయం కాదు. అది ఏంటిదంటే ఒక బలహీనత ఉంది మనకి, ఒక వీక్నెస్ ని తొలగిస్తుంది. దీనికి కూడా ఏదో చాలా ఖర్చులు పెడుతున్నారు. అవును, లక్షల లక్షలు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఏందంటే మా అబ్బాయి కడుపులో నొప్పి అనగానే ఒకళ్ళు దీన్ని చాతబడి చేశారు, అది చేశారు, ఇది చేశారు అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. అవును, నేను అనేది ఏంటిది అంటే ఆ దోషం నిర్వృత్తి చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదో ఒక దోషం ఉంది, దోషంని నివారణ చేసినప్పుడు మీ బతుకు అంటే మీ జీవితం అనేది ఉన్నత శిఖరాలకు వెళ్తాయి, ఆటంకాలు తొలగిపోతాయి, మంచి అవుతాయి. అది వరకే అంతే జ్యోతిష్యం ఈ పని అంత. అంతేగాని దాన్ని ఏదో అది మాయాజాలం లెక్క చేస్తే కాదు. ఇప్పుడు వశీకరణ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అవన్నీ ఒక తీవ్ర సాధకులకే వస్తాయి.